అసదుద్దీన్ ఓవైసీకి దమ్ము ధైర్యం ఉంటే గోషామహల్ లో ఎంఐఎం అభ్యర్థిని బరిలో దింపాలని డిమాండ్ చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీఆర్ఎస్ అభ్యర్థికి లబ్ది చేకూర్చేందుకే గోషామహల్ లో ఎంఐఎం అభ్యర్థిని బరిలో ఉంచరని ఆరోపించారు గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడానికి అసదుద్దీనే కారణం అని ఆరోపించారు ఎమ్మెల్యే రాజాసింగ్ నేను రేవంత్ రెడ్డి గారికి కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఆయన దగ్గర దమ్ము లేదు ఓవేసికి ఎందుకంటే గతంలో మనం చూస్తే ఆయన హిస్టరీ మనం చూస్తే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కాలు పట్టుకోవాలి ఇల్లీగల్ బిజినెస్ చేసుకోవాలి ఆ అలవాటు ఈ ఎంఐఎంకి ఉంది వాళ్ళ ఫ్యామిలీకి ఉంది అసద్దిన్ ఓవేసికి అసొద్దిన్ ఓవేసి గోస్వామి నియోజకవర్గంలో ఒక పెద్ద బిజినెస్ చేస్తాడేనా ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరికి టికెట్ ఇయ్యకూడదు ఆయన ఆఫీస్ నుంచే డిక్లేర్ అవుతుంది డిసిజన్ వాళ్ళే తీసుకుంటారు ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఆయన ఆఫీస్ చుట్టుపక్క తిరుగుతున్నారు తిరిగేది కాదయ్యా కొన్ని బ్యాగులు పంపించండి మీ పేరు ఆయన ఇమీడియట్ ప్రపోజ్ చేస్తారు ముఖ్యమంత్రికి అక్కడ నుంచి సిగ్నల్ వస్తుంది అక్కడ నుంచే మీకు బీఫామ్ వస్తుంది ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అసద్దునో వేసి ఈ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు ప్రపోజ్ చేయకు వాళ్ళ పేరు నీలో దమ్ముంటే నా దగ్గర ఎంఐఎం క్యాండిడేట్ పెట్టు బిడ్డ ఒక్క ఓటు రాకుండా నేను చూస్తా నీ పరువు తీయకపోతే నా పేరును మార్చేసేవి కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా సద్దును వేసి ఇక్కడ క్యాండిడేట్ పెట్టు లేకపోతే నువ్వు నిలబడు లేకపోతే ఉన్నాడు కదా ఫిఫ్టీన్ మినిట్స్ చెప్తాడు చూడు ఆయనకి పంపి తిప్పి తిప్పి కొడతా మీ ఇద్దరికి బిడ్డ పంపేండి మీలో దమ్ ఉంటే నేను చూసుకుంటా